లాక్డౌన్ ఎందరో నిరుపేదలను నిజంగా నిండా ముంచేసిందని చెప్పాలి. ఒక రకంగా నిరుపేదలే కాదు మధ్యతరగతి ప్రజలు కూడా లాక్డౌన్ వల్ల పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. కానీ ప్రభుత్వాలు నిరుపేదలు పేదల విషయంలోనే ప్రధానంగా కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒక 10 రూపాయలు సాయం చేస్తే బాగును, ఎవరైనా గుప్పుడు మెతుకులు పెడితే చాలు ఈ పూట గడిచిపోతుంది అనే ఒక దీన స్థితిలో ఉంటారు కాబట్టి ప్రభుత్వాలు కూడా అటువంటి వాళ్ళకి నిరుపేదలకి ప్రభుత్వాలు తోచిన సాయం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ సాయాలు అంటే కొన్ని కొన్ని నిబంధనలు కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆహార భద్రత కార్డు ఉన్న వాళ్ళకి ఇటువంటి వాళ్ళకే ప్రభుత్వం అందించే ఆ ఫలాలు కూడా అందుతాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మీ అకౌంట్లో వేస్తాను అని చెప్పిన 1500 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి చాలామందికి జమ కాలేదు అనే ఒక విమర్శ అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో 1500 రూపాయలు కనుక నిజంగా మీ అకౌంట్లో పడకపోతే ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే ఇమీడియట్గా ఈ 1500 రూపాయలు మీకు ఎందుకు పడలేదు, పడతాయా లేదా, ఒకవేళ పడాలంటే ఏం చేయాలి, మీ ప్రశ్నలన్నిటికీ ఒక సమాధానం అయితే దొరికేస్తుంది. ప్రధానంగా ఈ బ్యాంక్ అకౌంట్లు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 1500 రూపాయలు నగదు వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది అని చెప్పారు, అని చెప్పింది ప్రభుత్వం. కానీ చాలామందికి జమ అవ్వలేదు, కొంతమందికి మాకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా రేజ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే, మీ దగ్గర ఆహార భద్రత కార్డు ఉంటే చాలు. మీ దగ్గర ఆహార భద్రత కార్డు ఉంటే గనక ఇమీడియట్గా ఇప్పుడు నేను పైన ట్రోల్ చేసే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లకు కాల్ చేసి, ఆ నెంబర్లు కూడా మరొకసారి చెప్తాను, 0402332464, అలాగే 2332465, ఈ రెండు నెంబర్లకి కాల్ చేయొచ్చు. లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967, ఇది కంప్లీట్గా టోల్ ఫ్రీ నెంబర్. ఈ మూడు నెంబర్లో ఏదో ఒక నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసిన వెంటనే మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఆహార భద్రత కార్డు, ఫుడ్ సేఫ్టీ కార్డు ఏదైతే ఉందో, అంటే రేషన్ కార్డు, మళ్ళీ ఏదో అనుకుంటారు ఆహార భద్రత కార్డు అంటే, ఫుడ్ సేఫ్టీ కార్డు అంటే రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు మీద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ మీకు ఆ ఫోన్ చేసి ఆ నెంబర్ చెప్తే చాలు. అప్పుడు వాస్తవానికి ఈ 1500 రూపాయలు పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ అకౌంట్లో జమ అవుతాయి, లేదంటే బ్యాంక్ ద్వారా జమ అవుతాయి. ఈ రెండు మార్గాల్లో ఈ నెంబర్కి జమ అయినాయా లేదా అనేది మీకు వెంటనే సమాచారం అందుతుంది. ఒకవేళ మీ అకౌంట్లో కాకుండా ఈ నెంబర్, ఈ రేషన్ కార్డు నెంబర్కు సంబంధించిన 1500 రూపాయలు ఏ బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యాయి అనే విషయాన్ని కూడా వాళ్ళు క్లియర్గా మీకు ఆ అకౌంట్ నెంబర్తో సహా చెప్తారు. అలాగే ఒకవేళ బ్యాంక్ దగ్గర పెండింగ్లో ఉంటే, అంటే ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఎటువంటి బ్యాంకు ఖాతా లేకపోతే గనక ఏ బ్యాంకుకి వచ్చి మీ అమౌంట్ పెండింగ్లో ఉంది అనే విషయాన్ని కూడా వాళ్ళు మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ బ్యాంకుతో పాటు పోస్ట్ ఆఫీసులో కూడా నగదు జమ కాకపోతే, ఒకవేళ బ్యాంకులో అయితే బ్యాంకులో, లేదంటే పోస్ట్ ఆఫీసులో పెండింగ్లో ఉంటే పోస్ట్ ఆఫీసులో చెప్తారు. ఈ రెండింట్లో కూడా మీకు నగదు జమ కాకపోతే కనుక వెంటనే ఎక్కడ హోల్డ్లో ఉంది మీ అమౌంట్ అనే స్టేటస్ని మీకు చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు లేదంటే రేషన్ కార్డు నెంబరు వాళ్ళకి చెప్తే చాలు. వెంటనే అక్కడ బయోమెట్రిక్ ద్వారా ఆ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది మీతో వేలుముద్ర వేయించుకొని ఆ 1500 రూపాయలు నగదు మీ చేతికిస్తారు. ఇది ప్రాసెస్. మీకు డబ్బులు పడలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, 1500 రూపాయలు పడలేని వాళ్ళు ప్రభుత్వం ఇస్తానన్నది, ఎటువంటి ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. తెలివిగా ఈ స్టేటస్ ఎక్కడ ఆగిపోయింది, మీ అకౌంట్లో పడాల్సిన డబ్బులు ఎవరికి పడ్డాయి, అసలు పడతాయా లేదా అనేది ఇమీడియట్గా ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. అయితే ప్రస్తుతం ప్రధానంగా ఈ అమౌంట్ని కార్డులో ఉన్న హెడ్ ఆఫ్ ఫ్యామిలీ, అంటే కార్డులో కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే తీసుకునే వెసులుబాటు కల్పించారు, అంటే మహిళ అనమాట. ఆ రేషన్ కార్డులో మహిళ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే తీసుకునే వెసులుబాటు కల్పించారు. కాబట్టి ప్రజలు డబ్బులు అందలేదు అని చెప్పి బాధపడాల్సిన పనేం లేదు. ఇమీడియట్గా ఈ నెంబర్కి కాల్ చేయండి, మీ రేషన్ కార్డు నెంబర్ చెప్పండి, స్టేటస్ తెలుసుకోండి, దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒకవేళ మీకు నగదు జమ కాకపోతే అక్కడ బయోమెట్రిక్ విధానం ద్వారా వేలుముద్ర వేసుకొని మీకు రావాల్సిన 1500 ఇమిడియట్ గా తెచ్చుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.